సత్యన్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎంపీ అరవింద్ ధర్మపురి. ఈ నెల 8న జరిగే భారత్ బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన వామపక్ష పార్టీల రైతు సంఘాల నాయకులు. మనము మన భారత రాజ్యాంగం అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్. ఈ నెల 8న రైతులు తలపెట్టిన భారత్ బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన రైతు కూలీ సంఘం నాయకులు. మూడు కొత్త వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని ఢిల్లీలో పోరాడుతున్న రైతులకు మద్దతుగా ఈ నెల 8న భారత్ బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన న్యూ డెమోక్రసీ నాయకులు. ఎంపీ ధర్మపురి అరవింద్ పెళ్లి శుభకార్యాలకు వెళ్తూ మార్గ మధ్యంలో ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. పెళ్లి శుభకార్యానికి వెళ్తున్న ఎంపీ అరవింద్ ధర్మపురి ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎంపీ అరవింద్ మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కేంద్ర ప్రభుత్వాన్ని పాటిస్తున్నారని, అంబేద్కర్ సూచించిన ప్రకారమే ఆయన అడుగుజాడల్లో నడుస్తూ పార్టీ శ్రేణులను నడిపిస్తున్నారని ఆయన పునరుద్ఘటించారు. ఈయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జీవి నరసింహారెడ్డి, ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు జెస్సు అనిల్, బీజేవైఎం పట్టణ అధ్యక్షులు కలిగోట ప్రశాంత్ తదితరులు ఉన్నారు. అంబేద్కర్ గారు ఆశయాలుండెనో ఆ ఆశయాల మేరకు ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది, బలపడతా ఉంది. దీనికి పెద్ద మోటివేషను అంబేద్కర్ గారి ఐడియాలజీ, అంబేద్కర్ గారి రచించిన రాజ్యాంగం, ఆయన ఆలోచన విధానాలు, దాని ప్రకారంగానే ఇవాళ మోడీ గారు దేశాన్ని భారతావారిని ముందుకు తీసుకెళ్తారు. అలాగే
జిల్లా కేంద్రంలోని కోటగల్లిలో గల ఎన్ఆర్ భవన్లో వామపక్ష పార్టీల రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 8న జరిగే భారత్ బంద్ను విజయవంతం చేయాలని సమావేశం నిర్వహించారు. గత 11 రోజులుగా దేశంలో ముఖ్యంగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ లాంటి అనేక రాష్ట్రాల నుంచి వేలాదిగా రైతులు ముఖ్యంగా ఇటీవల తీసుకొచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన బిల్లుకు వ్యతిరేకంగా రైతులకు వ్యతిరేకంగా వాళ్ళు తీసుకొచ్చారు. ఆ బిల్లుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఆ ఆందోళన విజయం చేసేందుకోసం 8వ తారీఖున మొత్తం భారత్ బంద్కు పిలుపు ఇవ్వటం జరిగింది. ఆ పిలుపుని విజయవంతం చేసేందుకోసం మన కాంప్లెక్స్ ప్రజా సంఘాల వాళ్ళు అందరూ కూడా పెద్ద ఎత్తున కదిలి ఈ బంద్ను విజయవంతం చేయాల్సిందిగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఆర్మూర్ పట్టణంలో సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ మనము మన భారత రాజ్యాంగం పుస్తకాన్ని ఆవిష్కరించి భాగస్వాములను చేసి దేశ వికాసానికి పాటుపడాలని పిలుపునిచ్చారు. దేశంలో ఎన్ని కులాలు ఉన్నప్పటికీ మనమంతా భారతీయులమనే భావనతో సోదరులుగా మెలిగినప్పుడే సమాజం అభివృద్ధి సాధిస్తుందని, కుల వివక్షత అంటరానితనం వంటి దురాచారాల నిర్మూలన ద్వారా, అలాగే అట్టడుగు వర్గాల ప్రజల్లో విద్య ద్వారా విశ్వాసాన్ని నింపి సమాజ జీవన స్రవంతిలో భాగస్వాములను చేసి దేశ వికాసానికి పాటుపడాలని అప్పాల ప్రసాద్ అన్నారు. ఆర్మూర్లో దేశ సార్వభౌమత్వాన్ని, అఖండతను కాపాడి ప్రజల మధ్య సోదరభావం నెలకొల్పి రాజ్యాంగ బద్దులమై నడవాలని వారు కోరారు. కులతత్వం విచ్ఛిన్న వాదానికి దారితీసి సమాజంలో ఘర్షణలు తలెత్తే ప్రమాదం ఉందని చెబుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రవచించిన దేశభక్తి, జాతీయ భావం, విద్య ద్వారా జ్ఞానార్జన పొంది దేశాభివృద్ధికి పాటుపడాలని వారు కోరారు. ఈ రకంగా దేశమంతా ఒకటే రకమైన పరిపాలన ఉండాలి, విధి విధానాలను కోరుకున్నటువంటి వ్యక్తి అంబేద్కర్. దాన్ని మనం సావరీంటీ అంటే ఉంటామన్నమాట. సార్వభౌమత్వం అంటే ప్రపంచంలో ఏ దేశం కూడా మన దేశంలో జోక్యం చేసుకోకూడదు, వేలెత్తి చూపకూడదు, కన్నెత్తి చూడకూడదు. ఇటువంటి దేశం ఈ దేశాన్ని తీర్చిదిద్దాలి, ఇది కోరుకున్న వ్యక్తి అంబేద్కర్. తర్వాత ఇంకొక విషయం ఏంటి, అఖండత. భారతదేశం ముక్కలు ముక్కలు కావడం కోరుకోలేదు. ఈ దేశం అఖండంగా ఉండాలి. ఇప్పటికే దేశం ముక్కలైపోయింది. బంగ్లాదేశ్ వేరైపోయింది, నేపాల్ వేరైపోయింది, బర్మా వేరైపోయింది. ఇలా ఎవరి వాళ్ళు మా కులము మతం అనేటువంటి పద్ధతులు పోతే దేశము గ్రామాలను విచ్ఛిన్నమైపోతాయి. బట్ ఈ దేశం అఖండంగా ఉండాలని కోరుకున్నటువంటి వ్యక్తి అంబేద్కర్. అందుకోసమే అంబేద్కర్ విచ్ఛిన్నవాద, సమైక్యవాద అంటే సమైక్యవాద, దేశం అఖండంగా ఉండాలని కోరుకున్నటువంటి వ్యక్తి డాక్టర్ అంబేద్కర్. దాని ఆధారంగా చేసుకొని ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని వారు రూపొందించారు. కాబట్టి ఈ భారత రాజ్యాంగం మనము అనుసరించడం అంటే ఏంటి, అంటే భారత రాజ్యాంగం అనుసరించడం అంబేద్కర్ అనుసరించడం. భారత రాజ్యాంగం అనుసరించడం అంటే ఏంటి, నిన్న చర్చించారు, ఒక సంవత్సరం పాటు చర్చించారు. ఇవన్నీ ఎన్ని సవరణలు చేశారు, 7,000 సవరణలు చేశారు. 7,000 ప్రపంచంలో చాలా చోట్ల రాజ్యాంగాలు ఉండొచ్చు, కానీ 4 కలిసి 5 కలిసి ఒక రూమ్లో కూర్చొని చర్చించి రాజ్యాంగాన్ని బయటకు తీసుకొచ్చారు. కానీ మన రాజ్యాంగం అట్లా కాదు, మన రాజ్యాంగం ఓపెన్గా చర్చించబడింది. 7,000 సవరించమన్నారు, అందులో 2,000 సవరించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటికి 100 సార్లు సవరించబడింది. రాజ్యాంగం అదే, మౌలికమైన సూత్రాలు అవి. కానీ కాలానుగుణంగా వస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా మన భారత రాజ్యాంగము సవరణలకు గురై అట్లా నెమ్మది నెమ్మదిగా ఈ దేశంలో అందరూ ఆమోదించబోయేటువంటి పద్ధతి తయారు. అయితే దేశము ఎవరితో నడుస్తుంది అంటే పుస్తకంతో నడవదు, రాజ్యాంగంతో నడవదు. ఈ దేశం రాజ్యాంగం లేదనుకోండి, కుటుంబాలు ఉండవా? ఉంటాయి కదా. ఇప్పుడు ఊళ్ళలో వెళ్ళి చూడండి, ఇది మనం ఊళ్ళలోకి వెళ్తుంటాం. ఊళ్ళలో ఏం చెప్తారంటే అందరూ కలిసి ఉండాలి రా, కొట్లాడవద్దురా, మనం సమైక్యంగా ఉండాలి రా అంటారు. అరే ఇది సేమ్ టు సేమ్ రాజ్యాంగాన్ని రాసింది, ఇది కూడా అది కూడా అదే అంటున్నట్టు అందరూ సమైక్యంగా ఉండాలి కదా. రాజ్యాంగం రాజ్యాంగాన్ని ఎందుకు పెట్టుకున్నాం,
అంటే కలిసి ఉంటేనే అభివృద్ధి ఉంటుంది, కలిసి నడిస్తేనే అభివృద్ధి ఉంటుంది. ఇది ఎవరికైనా తెలిసిన విషయం. అందుకోసమే పుస్తకం ద్వారా ప్రపంచం నడవదు, పుస్తకం ద్వారా దేశం నడవదు. ఎవరైతే ఆచరించి చూపించేటువంటి మహానుభావులు గొప్ప వాళ్ళు వెళ్తుంటారో వాళ్ళ అనుభవాలన్నీ కూడా పుస్తకాలు. అర్థమైన విషయం అంటే మన పుస్తకంలో రాచ్యాంగాలు ఉన్నాయని కూడా ఆచరించి చూపించబడేటువంటి విషయాలన్నీ కూడా ఉన్నారు. ఇంకొన్ని ఏముంటాయి అంటే రాబోయేటువంటి రోజుల్లో ఒక మంచి భారతదేశంగా నిర్మాణం కావాలి ప్రపంచంలో, దానికోసం ఇది ఉంది. అందుకే అంబేద్కర్ ఏమంటాడంటే నా చివరి రక్తపు పొట్టు ఈ దేశం యొక్క స్వాతంత్ర పరిరక్షణకి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను అని చెప్పేసి. అందుకే 1949 నవంబర్ 25 ఒక ఉపన్యాసం ఇస్తాను, అది చాలా కీలకమైన ఉపన్యాసం అన్నమాట, చాలా చోట్ల ప్రస్తావించాను. ఆ ఉపన్యాసం ఏంటి అంటే 840 మంది కూర్చుంటారు అక్కడ, వల్లభాయ్ పటేల్ కూర్చున్నాడు, రాజగోపాలాచారి కూర్చున్నాడు, రాజేంద్ర ప్రసాద్ కూర్చున్నాడు, నెహ్రూ కూర్చున్నాడు, నరసింహారావు కూర్చున్నాడు, చాలామంది భారతదేశంలో ఉండేటువంటి వివిధ మేధావులందరూ అక్కడ కూర్చున్నారు. వాళ్ళందరూ ఈ ఉపన్యాసం నడుస్తుంది. ఏమన్నాడు తెలుసిన, మన దేశానికి అలెగ్జాండర్ వచ్చాడు, మనం ఓడిపోయాం, అయితే శక్తి లేక ఓడిపోలేదు. మన దేశంలో ఉండేవాడు, మన దేశంలో ఉండి ఈ గాలి పీల్చి అన్నం తిని ఇక్కడ ఉండేవాడు పాడుపోయి వాళ్ళ పంచం చేరి కడుపులో ఓడిపోయాడు. అక్బర్ వచ్చాడు, మనం ఓడిపోయాం, మన శక్తి లేక ఓడిపోలేదు. ఈ దేశంలో ఉండేటువంటి రాజపుత్ర వీరులు మిగతా వాళ్ళంతా వాళ్ళ కూతుర్లను అందరినీ వాళ్ళకిచ్చి పెళ్లి చేసి వాళ్ళ రాజ్యాలను సంరక్షించడం కోసం ఎన్ని పోటు పొడిచారు, ఓడిపోయాం. ఔరంగజేబ్ వచ్చాడు, మనం ఓడిపోయాం, శక్తి లేక ఓడిపోలేదు. కానీ అంబేద్కర్ ఉన్నటువంటి గురువు ఎవరతను, ఒక బ్రాహ్మణే, మిగతా పిల్లలంతా ఎగతాలు చేస్తుంటే దగ్గరిస్తుంటే ఇతను దగ్గర తీసి అతను చదివించి అట్లాగా ప్రోత్సహించి 10th class లో 1st class వస్తే అతని బుద్ధులు పుస్తకించినటువంటి కృష్ణాజీ వీళ్ళందరూ బ్రాహ్మణి. కానీ అంబేద్కర్ ఎప్పుడు కులాల మీద యుద్ధం చేయడు, కులాల మీద యుద్ధం చేయడు. దేని మీద యుద్ధం చేశాడు అంటారాన్ని తనము, కుల వివక్షత, అసమానతలు, వీటి మీద యుద్ధం చేశాడు, వ్యక్తుల మీద యుద్ధం చేయడు. అందుకోసమే అతను అందరినీ కలుపుకుపోయాడు సమాజం. అందుకే అతను ఎప్పుడు చూడండి, మొత్తం 1925 ఉద్యమం ప్రారంభమైతే 1947 ఆయన చేసిన ఉద్యమంలో ఆయన పక్కన అందరు ఉంటారు అన్నమాట, అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు. ఆయన ఏమంటాడు అంటే అంబేద్కర్ అప్పుడు కూడా అడిగారు, ఏమేను అంబేద్కర్ మా దగ్గరకు వస్తున్నావు, మీ పక్కన చూస్తే అందరూ రకరకాల కులాల వాళ్ళు, సేమ్ చూస్తే మన కులమే ఉండాలి, మన కాస్టే ఉండాలి, అప్పుడు కూడా అన్నారు అంబేద్కర్. కానీ అంబేద్కర్ ఏమంటాడు అసలు, అట్లా కులాల వారిగా నేను సమాజాన్ని కలపను, కులాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ మనలాగా భావాలు అయితే ఉంటాయి, అంటే సమాజంలో ఉండేటువంటి అట్టడుగు అనగారిన నిరక్షరాస్య అయితే వివిధ వర్గాలను వాళ్ళ సంక్షేమం కోసం పనిచేసేవారు ఏ కులమైనా సరే అట్లాంటి వాళ్ళని కలుపుకుపోతా, ఈ రకంగా సమైక్యంగా కలుపుకునేటువంటి వ్యక్తుల్లో డాక్టర్ బిఆర్ చెప్తారు. అందుకోసం అంబేద్కర్ని మనం ఏ కోణంతో చూడాలి అంటే మొదట భారతీయుని, చివరికి భారతీయుని, మొదట భారతీయుని, చివరిన భారతీయుని, మధ్యలో మతము కానీ కులము కానీ ఇవన్నీ సహజంగా వస్తుంటాయి, అవి ఇంతవరకే ఎందుకంటే అంతవరకే పరిమితాలు చేసుకోవాలి. కానీ విశాలంగా ఆలోచించేటువంటి భావాలు పెరగాలి. ఎందుకంటే ప్రపంచంలో భేదాలు లేనటువంటి దేశము ప్రపంచంలో ఎక్కడ, ప్రతి చోట దేశాలు ప్రపంచంలో భేదభావం. ఆర్మూర్ మున్సిపల్ పరిధి మామిడిపల్లిలో అఖిల భారత రైతు కూలీ సంఘం, సిపిఐఎంఎల్, రామచంద్రన్ వర్గం పార్టీ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించి ఢిల్లీలో రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్ కు మద్దతు ప్రకటించారు. రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఖాజా మోయినుద్దీన్, సిపిఐఎంఎల్ రామచంద్రన్ పార్టీ జిల్లా కార్యదర్శి సుద్దపల్లి సుధాకర్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 3 వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని, ఢిల్లీలో పంజాబ్ హర్యానా రైతులు ఎముకలు కొరికే చలిలో శాంతియుతంగా పోరాడుతుంటే మోడీ ప్రభుత్వం పోలీసులతో లాఠీ చార్జీ, నీటి ఫిరంగులు ఉపయోగించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. దీనికి నిరసనగా ఈ నెల 8న రైతులు ఇచ్చిన భారత్ బంద్ కు అఖిల భారత రైతు కూలీ సంఘం, సిపిఐఎంఎల్ రామచంద్ర పార్టీ సంపూర్ణ మద్దతునిస్తుందని, ప్రజలు సహకరించి సంపూర్ణ బంద్ ను విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ మీడియా సమావేశంలో బొట్ల గంగాధర్, అవతాలి గంగాధర్, గంగారెడ్డి, శ్రీను తదితరులు పాల్గొన్నారు. భారత్ బంధులు 8వ తారీఖు నాడు రైతాంగానికి మద్దతుగా జరిగే భారత్ బంధులు కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి, కేంద్ర ప్రభుత్వ రైతు నశించాలి, కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు నశించాలి, నశించాలి, కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు నశించాలి. ఈనాడు కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కారు ఇవాళ దేశానికి అన్నం పెట్టే రైతును, ఆయన రైతు నడ్డి విరిచే విధానాల్ని తీసుకొస్తూ ఉన్నాడు. ప్రధానంగా
రైతు వ్యతిరేకంగా మూడు చట్టాలను తీసుకురావడం వల్ల రైతాంగం పరిస్థితి అధ్వాన్న పరిస్థితికి చేరుకుంటుందని చెప్పి రైతాంగం పంజాబ్ హర్యానా రైతులు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. వాళ్ళను మధ్యలే ప్రభుత్వం పోలీసు నిర్బంధాన్ని ఉపయోగించి నిర్బంధం ప్రయోగించి వాళ్ళ మీద లాఠీ ఛార్జీలు అదే రకంగా వాటర్ తోటి అనేక రకాలుగా తీవ్రంగా వాళ్ళని హింసించే విధంగా చేశారు. అయినప్పటికీ రైతాంగం మేము భయపడేది లేదు, మా సమస్యలు పరిష్కరించాలి, ప్రధానంగా మూడు చట్టాలను వెంటనే రద్దు చేయాలి, అలాగే విద్యుత్ విధానం ఏదైతే తీసుకొచ్చిందో 2020 దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి రైతాంగం తమ సమస్యలను పరిష్కరించే దాకా పేరిట 10 రోజుల నుంచి నామమాత్రంగానే మాట్లాడుతున్నారు తప్ప పూర్తి పరిష్కారం గురించి వాళ్ళు అసలు మాట్లాడడం లేదు. అందుకని రైతాంగం సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాడతామని చెప్పి హెచ్చరించారు. అదేవిధంగా నాడు ఈ డిసెంబర్ 8వ తారీఖు నాడు భారత్ బంద్ను జరపాలని తమకు మద్దతు ఇవ్వాలని చెప్పి దేశ ప్రజలకు వాళ్ళు పిలిపించారు. కాబట్టి రైతాంగానికి రైతాంగ పోరాటానికి మద్దతుగా మేము సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ క్రాంతి పార్టీగా అలాగే రామచంద్రన్ వర్గంగా మేము రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లాగే దేశ ప్రజలందరూ కూడా ఈ రైతు వ్యతిరేక విధానాలు తీసుకొచ్చే మోడీ విధానాలను వ్యతిరేకించాలని రైతాంగం చేపట్టే ఈ భారత్ బంద్ను విజయవంతం చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము. కేంద్రంలో నరేంద్ర మోడీ మరి కేంద్రంలో ఉన్నటువంటి పాలకులు మరి ఢిల్లీలో ఉన్న గల్లీలో ఉన్న ఈ పాలకులు ఏమంటున్నారంటే ఇవల్ల రైతే రాజు రైతే దేశానికి వెన్నెముక అన్నటువంటి ఈ పాలకులు ఇవల్ల రైతులు నిట్ట చలివిలో ఆ ఢిల్లీని నిర్బంధం చేస్తే మరి వల్ల ఏ ఒక్క పాలకులు కానీ రాజకీయవేత్త కానీ అక్కడ కేంద్ర సర్కారు కానీ దిగివచ్చి వాళ్ళతో చర్చ జరగలేదు. ఎందుకంటే వాళ్ళు చలిలో వణుకుతూ వాళ్ళకు సొంత సొంతంగా వంటలు చేసుకుంటూ వాళ్ళు ఇవల్ల ప్రభుత్వాలతో చర్చ జరుపుతారేమని చెప్పేసి ఆశిస్తున్నారు. ఇవల్ల ప్రభుత్వం దిగివస్తలేదు, కానీ ప్రభుత్వం దించే వచ్చే వరకు ప్రభుత్వ మెడల్ వంచైనా చర్చలు జరిపిస్తామని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే ఇవాళ మూడు ఆటట్లు తెచ్చి రైతుల్ని పొట్టగొట్టే విధానంగా ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మరి మూడు ఆటట్లకు వ్యతిరేకంగా ఈ నెల 10-8న జరిగే బంద్ను విజయవంతం చేయాలని చెప్పేసి ఈ బంద్లో కార్మికులు కర్షకులు రైతులే కాకుండా కార్మికులు కర్షకులు మొత్తం కలిసి వచ్చి ఈ బంద్ను విజయవంతం చేసి ప్రభుత్వం మెడలు వంచాలని చెప్పేసి మేము సిపిఐఎంఎల్ రామచంద్ర పార్టీ తరఫున అట్లాగే సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ క్రాంతి తరఫున మేము డిమాండ్ చేస్తాం. మాక్లూర్ మండలం మదన్పల్లి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శంకర్ గౌడ్, అంబేద్కర్ యూత్ అధ్యక్షులు అఖిలేష్, యువశక్తి సభ్యులు గంగాశంకర్, ప్రవీణ్, గ్రామ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 64వ వర్ధంతి ఆ సందర్భంగా ఇక్కడ మదనపల్లి గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం తరఫున అంబేద్కర్కు నివాళులు అర్పిస్తున్నాము. అలాగే అంబేద్కర్ యూత్కు ఎలాంటి సహకారం ఉన్నా మా యొక్క సర్పంచ్గా నేను వాళ్ళకు వెళ్ళవేలా ఉంటూ వాళ్ళకి సాయం చేస్తానని కోరుకుంటూ. అందరికీ అన్నం పండిస్తున్న రైతులకు అండగా నిలవాలని న్యూ డెమోక్రసీ నాయకులు ప్రభాకర్ శనివారం మీడియా సమావేశంలో పిలుపునిచ్చారు. న్యూ డెమోక్రసీ కార్యదర్శి ప్రభాకర్ మాట్లాడుతూ ఢిల్లీలో పంజాబ్ హర్యానా రైతులకు మద్దతుగా ఈ నెల 8న రైతులు తలపెట్టిన భారత్ బంద్ను విజయవంతం చెయ్యాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు దేవారాం, ఏపీ గంగారాం, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి దాసు,
పివైఎల్ జిల్లా అధ్యక్షుడు కిషన్, పిడిఎస్యు దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీలో జరుగుతున్న ఉద్యమంలో చనిపోయిన రైతులకు ఢిల్లీలో ఉద్యమంలో చనిపోయిన రైతులకు ఢిల్లీ ఉద్యమంలో చనిపోయిన రైతులకు ఢిల్లీ ఉద్యమంలో చనిపోయిన రైతులకు మిత్రులారా, సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ ఆర్మూర్ డివిజన్ కార్యకర్తల సమావేశం ఈరోజు కుమార్ నారాయణ భవన్లో జరిగింది. ముఖ్యంగా నవంబర్ 26వ తేదీ నుంచి వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు తాకట్టు పెట్టొద్దు, మా వ్యవసాయానికి స్వేచ్ఛ, మా వ్యవసాయాన్ని మేము కాపాడుకోవడానికి జరుగుతున్న ఉద్యమంలో ఇప్పటికే నలుగురు చల్లో చనిపోయిన సంగతి లోకమందరికీ తెలుసు. ఆ చనిపోయిన రైతులకు మేము జోహార్ అర్పించాం. అదే సమయంలో ఈ రైతు ఉద్యమాన్ని, ఈ రైతు వ్యతిరేక చట్టాన్ని ఏదైతే రద్దు చేయాలని చెప్పేసి మొత్తం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమంలో ఈరోజు ఈ ఉద్యమానికి ప్రపంచ వ్యాప్తంగా కూడా మద్దతు వస్తూ ఉంది. ఈ మద్దతుని కూడా కనీసం పరిగణలో తీసుకోవడం లేదు. కెనడా ప్రధానమంత్రికి ఇది మా అంతర్గత సమస్య అని చెప్పేసి మోడీ గారు లేదా వారి తాబేదారులు మాట్లాడడం అనేది సిగ్గుచేటు. ఎందుకంటే ఈరోజు ఆహార ఉత్పత్తుల్ని మనం ఎగుమతి చేస్తూ ఉన్నాం, ఆహార ఉత్పత్తుల్ని మనం దిగుమతి చేసుకుంటా ఉన్నాం, ప్రపంచంలో మనం కూడా భాగస్వామ్యం. అయినప్పటికీ మా అంతర్గత సమస్య అనేది మాట్లాడడం ఈ సమంజసం కాదు అని చెప్పేసి సిపిఎం డెమోక్రసీ చెప్తా ఉంది. అదే సమయంలో ఈ రోజు ఢిల్లీలో జరుగుతున్న ఉద్యమంలో 7-8 రాష్ట్రాల రైతులు ఉన్నారు. ఇక దీన్ని ఏం చేద్దామని కాదు, దేశమంతా వాళ్ళ వెనుక ఉంది, దేశమంతా రైతాంగం అంతా వాళ్ళ వెనుక ఉన్నారు. ఈ రోజు ఢిల్లీకి ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా కొంతమంది ప్రతినిధులు వెళ్ళారు. ఈ చలికాలము, కోవిడ్ నిబంధనలు ఇవన్నీ, ఆ తర్వాత రైలు లేకపోవడం కూడా ఒక కారణం. ఏదేమైనా ఇక్కడ చూస్తూ ఉంటే ఢిల్లీ కూడా వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమయంలో ఏదైతే అఖిల భారత పోరాట సమన్వయ కమిటీ 8వ తారీఖు భారత్ బంద్ పిలిపించినో, ఈ భారత్ బంద్ ని విజయవంతం చేయాలని, ఈ భారత్ బంద్ ఏ ఒక్క పార్టీ కాదు, ఈ రోజు రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవడానికి ఐక్య ఉద్యమం, ఐక్యంగా బంద్ పిలుపు, ఈ బంద్ ని విజయవంతం చేసుకోవడానికి అందరూ సహకరించాలని మేము జెండాలని పక్కకు పెడదాం, ఐక్యంగానే ముందుకెళ్దాం అని చెప్పేసి సిపిఎం డెమోక్రసీ పిలుపునిస్తా ఉంది. ఐక్యంగా బంద్ పిలుపు, ఈ బంద్ ని విజయవంతం చేసుకోవడానికి అందరూ సహకరించాలని మేము జెండాలని పక్కకు పెడదాం, ఐక్యంగానే ముందుకెళ్దాం అని చెప్పేసి సిపిఎం డెమోక్రసీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎంపీ అరవింద్ ధర్మపురి. ఈ నెల 8న జరిగే భారత్ బంద్ను విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చిన వామపక్ష పార్టీల రైతు సంఘాల నాయకులు. మనము మన భారత రాజ్యాంగం అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్. ఈ నెల 8న రైతులు తలపెట్టిన భారత్ బంద్ను విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చిన రైతు కూలీ సంఘం నాయకులు. 3 కొత్త వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని ఢిల్లీలో పోరాడుతున్న రైతులకు మద్దతుగా ఈ నెల 8న భారత్ బంద్ను విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చిన న్యూ డెమోక్రసీ నాయకులు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.